రెల్లి ప్రజలకు నా యొక్క నమస్కారాలు. నేను మీ దన్నాన రవిప్రకాష్ రెల్లి. మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెల్లి కార్పొరేషన్ జీవోను ప్రకటించారు. అంటే త్వరలో మన 14 ఉపకులాలతో కలిపి రెల్లి కార్పొరేషన్ ఏర్పాటు కాబోతున్నది. ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10 సెప్టెంబర్ 2019 ప్రారంభించింది. చివరి తేదీ 30 సెప్టెంబర్ 2019. ఈ కార్పొరేషన్ లోన్స్ కు ప్రతి రెల్లి వ్యక్తి అప్లై చేసి లబ్ధి పొందాలని భావిస్తున్నాను. క్రిందన వెబ్సైట్ లింక్ ను కూడా ఏర్పాటు చేశాను, దయచేసి చెక్ చేసుకోండి. రెల్లి కార్పొరేషన్ ఏర్పాటు వలన మన రెల్లి ప్రజలకు జరిగే మేలు ఏమిటి అని చాలా మంది వ్యక్తులు నన్ను ప్రశ్నించారు. అసలు రెల్లి కార్పొరేషన్ ఏర్పాటు వలన మన రెల్లి ప్రజలకు ఏం మేలు జరుగుతుందో వివరిస్తాను. రెల్లి కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా మన రెల్లి ప్రజలకు ప్రత్యేక నిధులు ప్రభుత్వం బడ్జెట్లో విడుదల చేస్తుంది. ఈ నిధులు రెల్లి ప్రజల మాత్రమే ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అంటే మనకి ఎడ్యుకేషన్ లోన్స్, సబ్సిడీ లోన్స్, వ్యవసాయ సంబంధమైన లోన్స్, నైపుణ్యాభివృద్ధి లోన్స్, వ్యాపార సంబంధమైన లోన్స్, ఇలా చాలా రకాలైన లోన్స్ ను రెల్లి ప్రజల మాత్రమే ప్రత్యేకంగా పొందవచ్చు. రెల్లి కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా రెల్లి కార్పొరేషన్ సామాజిక భవనాలు ఏర్పాటు జరుగుతుంది. మన లోన్ సమస్యలను జిల్లాలో గల రెల్లి కార్పొరేషన్ నాయకులతో సంప్రదించి సులువుగా పరిష్కరించుకోగలం. రెల్లి కార్పొరేషన్ నిధుల ద్వారా రెల్లి ప్రజలకు కావలసిన కనీస అవసరాలు అయిన సామాజిక భవనాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, లైబ్రరీలు మరియు నైపుణ్యాభివృద్ధి సంస్థలు మన రెల్లి వీధులలో ఏర్పాటు చేసుకునే అవకాశం కలుగుతుంది. మన రెల్లి జాతి కోసం పోరాడుతున్న నాయకులకు రెల్లి కార్పొరేషన్ ద్వారా చైర్మన్ మరియు డైరెక్టర్స్ పదవులు మరియు జిల్లాల వారీగా కార్పొరేషన్ పదవులు లభిస్తాయి. మాలా మాదిగ మరియు రెల్లి ప్రజలు అందరూ ఎస్సీ కార్పొరేషన్ లో ఉంటున్నాం. ప్రతి వ్యక్తికి లోన్స్ కి 60% సబ్సిడీ ఉంటుంది. కానీ మాలా మాదిగలు ఎక్కువగా 2 లక్షలకు మించిన లోన్స్ అప్లై చేస్తారు. అందువలన వారికి 1,20,000 వరకు సబ్సిడీ కింద డబ్బు కట్టనక్కరలేదు. 80,000 మాత్రమే కడితే సరిపోతుంది. వారికి ఆ లోన్ ద్వారా మంచి లాభం పొందుతారు. కానీ మన రెల్లి వాళ్ళు ఎక్కువగా 40,000 లోన్స్ మాత్రమే అప్లై చేస్తారు అని, వారికి సబ్సిడీ 24,000 మాత్రమే వస్తుంది అని ఎస్సీ కార్పొరేషన్ లెక్కల ద్వారా తెలుస్తుంది. అంటే మన రెల్లి వాళ్లకు ప్రభుత్వం చేసే సహాయం పూర్తిగా లభించడం లేదు అని తెలుస్తుంది. ఈ రెల్లి కార్పొరేషన్ ద్వారా మన రెల్లి ప్రజలకు కొంతైనా మేలు జరుగుతుంది. ఈ విషయాన్ని మీ స్నేహితులకు షేర్ చేయండి. మన రెల్లి వ్యక్తుల వివాహ సంబంధం కోసం రెల్లి మ్యాట్రిమోనీ వెబ్సైట్ ను చూడండి. కిందన లింక్ ను ఏర్పాటు చేశాను. మీ దన్నాన రవిప్రకాష్ రెల్లి. జై రెల్లి సమాజం.